करीमनगर उम्मडी जिल्लालो करोना वैरस कल्लोलं सृष्टिस्तुंदी रोजु रोजुकु केसुलु भारीगा पेरुगुतुन्नायि करीमनगर जिल्लालो 3000कु पैगा केसुलु नमोदु कागा राजन्न सिरिसिल्ल पेद्दपल्लि जिल्लालो 2000कु पैगा पाजिटिव केसुलु वच्चायि टेस्टुल संख्य पेरुगुतुन्न नेपथ्यंलो केसुलु पेरगडं आंदोलन कलिगिस्तुंदी करीमनगर जिल्लालो वैद्य सेवलु विस्तरिंचेंदुकु जिल्ला कलेक्टर शशांक चर्यलु चेपट्टारु करीमनगर जिल్లాలో కరోనా పంజా విసురుతోంది జిల్లాలో ఇప్పటివరకు 3144 కేసులు నమోదయ్యాయి ఇందులో 876 మంది రికవరీ కాగా 2250 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి హోమ్ ఐసోలేషన్ లోనే 2000 మంది జిల్లా ఆసుపత్రిలో 80 మంది చెల్మెడ ఆసుపత్రిలో 70 శాతవాహన క్వారంటైన్ సెంటర్ లో మరో 70 మంది రోగులు చికిత్స పొందుతున్నారు జిల్లా వ్యాప్తంగా 38 మంది రోగులు మృతి చెందారు కరోనా వైరస్ ప్రజా ప్రతినిధులు అధికారులను వదలడం లేదు एमएलसी नारदास लक्ष्मणराव तो पाटु पलुवुरु प्रजा प्रतिनिधुलु पलु शाखल अधिकारलु करोना तो पोराडुतुन्नारु जिल्लालो रोजुकु सगटुन 100 वरकु नमोदु कावडं आंदोलन कलिगिस्तोंदी ई नेपथ्यंलो वैद्य सेवलु विस्तरिंचेंदुकु जिल्ला कलेक्टर शशांक चर्यलु चेपट्टारु करीमनगर जिल्ला प्रभुत्व प्रधान आसुपत्रिलो वेंटिलेटर्स आक्सिजन वैद्य सेवलु पेंचालनि अधिकारुलनु आदेशिंचारु జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆధ్వర్యంలో రోగులకు పలు సేవలు అందిస్తున్నారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ వచ్చిన చోట ప్రతి ఇంటి దగ్గర సానిటైజ్ చేయించడంతో పాటు మరి అక్కడ పారిశుద్ధ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతూ ఉన్నది వారు వాడినటువంటి ఏది డైలీ వాడే వస్తువులు కానీ డిస్పోజల్ మెటీరియల్స్ కూడా సపరేట్ కవర్ ద్వారా వారికి ఇంటింటికి ఇచ్చి ఆ కవర్స్ కూడా మరి సపరేట్ వెహికల్ ద్వారా కనెక్షన్ చేసి మరి ఇన్సులేటర్స్లో వేసి బర్న్ చేయించడం జరుగుతూ ఉన్నది మరి ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటూనే మరి వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్స్ వచ్చినాయా అదే విధంగా వారి డాక్టర్స్ పర్యవేక్షణ ఉన్నారా అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మేము స్టిక్కర్స్ వేసి మరి ఇక్కడ హోమ్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి స్టిక్కర్స్ వేయడం వారు ఏ రోజు పాజిటివ్ అయినారు మరి ఎప్పటిదాకా వారి పీరియడ్ ఉందని చెప్పేసి దాని స్టిక్కర్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతూ ఉన్నది పెద్దపల్లి జిల్లాలో కరోనా కేసులు 1000 దాటాయి ఇందులో 329 మంది కోలుకోగా 18 మంది మృతి చెందారు రామగుండం గోదావరి కని మంతని కమాన్పూర్ ఓదెల యైటింగ్లెన్ కాలనీ ఇలా అనేక ప్రాంతాలలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బింగి ఆనంద్ కుమార్ పలువురు కార్పొరేటర్లు నేతలకు కూడా కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది రాజన్న సిరిసిల్ల జిల్లాలోను 1085 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి జిల్లాలో 15 మంది మృతి చెందారు ఈ జిల్లాలో 843 యాక్టివ్ కేసులు ఉండగా 228 మంది కోలుకున్నారు కరోనా కేసులు పెరగడంతో పాటు పలు ప్రాంతాలలో లాక్ డౌన్ ప్రకటించుకున్నారు ఇల్లంతకుంట మండలం జవారిపేటలో ముస్తాబాద్ మండలం పోత్కల్లో స్వచ్ఛంద లాక్ డౌన్ కొనసాగుతోంది సిరిసిల్ల వేమలవాడ మున్సిపల్లోని పలువురు కౌన్సిలర్లు పలు పార్టీల నేతలకు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా కుటుంబ పోషణ కోసం పనులు చేసుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి కరోనా భయం ఉన్నప్పటికీ నిత్యావసరాలు అత్యవసరాల కోసం బయటికి వెళ్ళాల్సి వస్తుంది అయితే వృద్ధులు దీర్ఘకాలిక రోగులకు జీవన మరణ సమస్యగా మారింది వాక్సిన్ వచ్చే వరకు భయాందోళన తప్పేలా లేవు అప్పటి వరకు వేచి చూడాలి మరి